నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. సార్, రాహుకేతువులు బోర్డు మీద ఆల్రెడీ మీరు వేసి ఉన్నారు. చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మేము మోసపోతున్నాం అండి, ప్రతి వాళ్ళు మమ్మల్ని మోసం చేసేవాళ్ళు, మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఎక్కడ సార్ మోసపోవటం తప్ప, మోసగించేవాడిది తప్ప అనేది ఎప్పుడు నాకైతే కాంట్రడిక్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది ఈ పాయింట్. మనం మోసపోతున్నాం అంటే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, ఆ సందర్భం ఉంది, వి షుడ్ బి వెరీ కేర్ఫుల్. బట్ గ్రహస్థితి కూడా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది, కాబట్టి ఎట్లాంటి గ్రహస్థితి ఉన్న వాళ్ళు మేజర్ గా మోసపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది సార్? మీరు అంటే నేను మీకు ఇది చెప్పే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమైపోతుంది. చిన్నపిల్లలు చూడండి, మన అన్నం తినిపిస్తూ ఉంటాం ఎత్తుకొని, ఒక 2 ఇయర్స్ 1.5 ఇయర్ పిల్లల్ని ఎక్కించి తినేటప్పుడు వాళ్ళు ఇలా పెడుతుంటే అటు ఇటు చేస్తుంటే అదిగో ఒక ఆకలి ఇలా చూస్తే టక్కని ఒట్లో పెట్టేస్తాం. ఇక్కడ క్యాక్ ఉండదు, కోకిలు ఉండదు, మోసం అక్కడి నుంచి మొదల. అంటే ఏంటి, అది చెప్పిన దాని వెంటనే నమ్ముతారు వాళ్ళు, లేదా ఇమాజినేషన్ చేసుకుంటారు వాళ్ళు. అక్కడ లేకపోయినా కూడా తల్లో తండ్రో ఇలా తినిపించడం చెప్పినప్పుడు నిజమా ఎక్కడుందని ఆ ధ్యాసలోకి వెళ్ళిపోగానే వాళ్ళకి తినిపిస్తారు పిల్లలకి. అంటే ఏమిటి, వీడు ఆదమరపు మైమరపులోకి వెళ్తే, ఒక ఇమాజినేషన్ లోకి వెళ్తే వీడికి తినిపించేసే వచ్చి ఈజీగా, అమ్మ లేకపోతే వీడు తినడరా బాబు అని. అవునా? చంద్రుడు మైండ్కి కారకుడు, రాహు ఈజ్ ఇల్యూజన్కి కారకం, అలాగే శని మందత్వానికి కారణం. ఇప్పుడు మోసపోయేవాడు ఎప్పుడు మోసపోతాడంటే, ఒకటి నీలో ఉన్న ఆశని, నీలో ఉన్న భయాన్ని అవతల వాళ్ళు అర్థం చేసుకొని వీడిని ఇక్కడ భయపెడితే వీడిని మోసం చేయొచ్చు, లేదా వీడికి ఉన్న ఆశని మనం క్యాష్ చేసుకోవచ్చు అని చేస్తాడు. ప్రతి మనిషి ఎప్పుడు మోసపోతాడు అంటే, దీని ఇది ఇది నేను చేస్తే ఈ డబ్బులు వస్తాయి, ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం, ఏమంటే మీరు ఇన్ని డబ్బులు కట్టండి, మీకు 5 లక్షలు ఇది వస్తుంది అది ఇది వస్తుంది అనగానే వీడు తీసుకెళ్ళి డబ్బులు కడతాడు. అంటే ఏంటి, వీడు ఆశ కదా, ఇక్కడ ఆశ ఎప్పుడు కలుగుతుంది అంటే, ఇందాక నేను చిన్నపిల్లడి దీంట్లో ఎగ్జాంపుల్లో అదిగో అనగానే వాడు ఊహించుకుంటూ ఉంటాడు నిజంగానే వస్తుందేమో, ఊహ పెరుగుతుంది అన్నమాట ఇక్కడ. అంటే రియాలిటీకి దగ్గరగా ఉండదు మైండ్, చంద్రుడు రియాలిటీకి ఎప్పుడు దగ్గరగా ఉండదు, ఊహల్లో ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అంటే, ఈ చంద్రుడు రాహుతో కలిసిన ఊహల్లో ఉంటుంది, అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది తెలియదు వాళ్ళకి, లాజిక్స్ ఆలోచించరు. చంద్రరాహు కనెక్టివిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఇమాజినేషన్ లో ఉండిపోతారు. ఎప్పుడైతే ఇమాజినేషన్ లో ఉన్నారో, లాజిక్ ఎప్పుడైతే ఆలోచించలేదో మనిషి మోసపోతాడు. అప్పుడు రాశిలో చంద్రుడు అంటే మన రాశిలో రాహు ఉన్నాడు అని అంటే ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి. రాశి అన్నారు బట్ చంద్రరాహులు ఎక్కడైనా కనెక్టివిటీ మోసపోవడం జరుగుతుంది. అయితే ఇది ఓన్లీ మోసపోవడం అని చెప్పకూడదు, దీనికి 112 కాంబినేషన్ వస్తే విదేశాలకు వెళ్తారని చెప్పొచ్చు, ఒక్కొక్కసారి 1-8 కాంబినేషన్ వస్తే జల గండాలు గడిచాయని చెప్పొచ్చు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తే, జలగండం అని వచ్చింది కాబట్టి నేను మొన్న ఒక జాతకం చూసినప్పుడు జలగండం ఉండేది ఆ జాతకంలో. అంటే మీకు సందర్భం వచ్చింది కాబట్టి జస్ట్ ఇది మీకు వినిపిద్దామని నేను. తప్పకుండా సార్, తప్పకుండా వినిపించండి. సో అట్లా ఏంటంటే జలగండం, జలగండం కూడా చెప్తుంది, 100% చెప్తుంది ఫ్యూచర్ గురించి. అది ఒకవేళ ముందు జరగబోయేదైతే కూడా ప్రిడిక్షన్ ఇవ్వచ్చు, ఇవ్వచ్చు ముందుగా జరిగినవి జరగబోయేవి ఇవ్వచ్చు, ఆర్ సంథింగ్ ఒక్కొక్కసారి మనకి జరుగుతుంది అన్నప్పుడు కూడా మనం ప్రిడిక్షన్ ఇవ్వచ్చు. కాంబినేషన్ అంటే ఏంటి సార్? 1-8 కాంబినేషన్ అంటే 1-8 కారకులు ఈ గండ సంబంధించినటువంటి వాటిల్లో గనక వెళ్ళినప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా. 1-8 కారకులు అంటే 1 and 8, 1 అంటే జీవుడు, 8 అంటే గండం. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ యొక్క విషయాలు అంటే ఈ జల సంబంధించినటువంటి విషయంలో ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చిన్నది వినిపిస్తాను. సరిగ్గా ఇక్కడ నుంచి అంటే ఒక్క నిమిషం అండి, 6.5 సంవత్సరాల క్రితము ఒక 2.5 సంవత్సరాల వ్యవధిలో నీలగండం మిస్ అయింది, అంతే కదండి? అంతే, వాస్తవం సరిగ్గా 6.5 సంవత్సరాల క్రితం ఒక 2.5 సంవత్సరాల పీరియడ్ లో జరిగింది మీకు నీటి గండం. అవునండి. అంటే ఎలా జరిగింది, ఇంతకు మీకు అది స్విమ్మింగ్ పూల్ లోనా లేకపోతే సముద్రమా, ఎట్లా? సముద్రం. సముద్రం. ఎందుకు ఈ విషయం ఎందుకు చెప్పానంటే నేను మీకు,
ఎంతసేపు చంద్రరాహువులు ఉన్నప్పుడు జరిగిపోలేదు. 180 కలిసిందా, 1-2 కలిసిందా? అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే, 1 ఇస్ జీవుడు, 2 ఇస్ మనీ, అంటే మనీ రూపంగా మోసపోతాడా? 3 కనెక్ట్ అయింది అనుకోండి, అన్నదమ్ముల ద్వారా మోసపోతాడు. 4 అనుకోండి, ప్రాపర్టీ కొండం ద్వారా మోసపోతాడు. తల్లి ద్వారా కూడా మోసపోవడం, లేదా తల్లికి కొంచెం కష్టాలు ఎక్కువ అనుభవించడం, తల్లి తండ్రి సరిగ్గా లేకపోవడం వల్ల తల్లి ఎక్కువ కష్టాలు అనుభవించి తల్లి ఫ్యామిలీని చూసుకోవడం. 5 కనెక్టివిటీ వచ్చింది, 1-5 వచ్చింది. అప్పుడు ఈ అమ్మాయికి మిస్క్యారేజ్ అవ్వడం, లవ్ వల్ల మోసపోవడం. ఎగ్జాక్ట్, మంచి పాయింట్ పెట్టుకున్నారు. సో లవ్ వల్ల మోసపోవడం. 6 కనెక్టివిటీ వచ్చింది, అప్పులు చేయడం వల్ల, అప్పులు ఇవ్వడం వల్ల మోసపోవడం. 7 వచ్చింది, నేను మొన్న 7 వచ్చిన కేసు ఒకటి చూసా. అదేంటంటే, ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఈ వీళ్ళకి నేను అక్కడ జాబ్ చేస్తున్నా, ఇక్కడ జాబ్ చేస్తున్నా, నేను చాలా పెద్ద ప్యాకేజ్ అని ఎక్కువ తీసుకున్నాడు. కట్నము అన్ని తీసేసుకున్న తీరా చూస్తే 2 మంత్స్ తర్వాత జాబ్ అయింది అన్నాడు. తీరా చూస్తే అసలు అంతకుముందు ఏ జాబ్ చేయలేదు, మోసం వస్తుంది. 8th అయితే గండాలు, ఇందాక నేను చెప్పినట్టుగా. ఇప్పుడు నేను ఇందాక జలగండం, అతనికి 8th కాంబినేషన్ ఇక్కడ పడింది. ఇది లగ్నం అయింది, ఇక్కడ ఇక్కడ 8th కాంబినేషన్ పడింది. ఇక్కడ కుజుడు పాడయ్యాడు, సమ్ అట్లా కాంబినేషన్స్ ఏర్పడ్డాయి. సో అందుకనే ఏంటి, అతనికి దశాభుక్తులు చూస్తే 6.5 ఇయర్స్ బ్యాక్ రెండు విషయాల్లో జరగాలి. అందుకే నేను క్లారిఫికేషన్ అడిగా, ఏమండి మీరు స్విమ్మింగ్ పూల్ లో పడ్డారా, సముద్రంలో పడ్డారా? బికాస్ ఆఫ్ ఈ రాశి సిగ్నిఫైస్ సముద్రం అండ్ స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్ లో కూడా అంటే ఒక గుండము లేదా గుండం, అది అంటే అక్కడ ప్రవాహం ఉండదు ఈ రాశికి. ఈ రాశి ఇస్ డిఫరెంట్. ఈ రాశి 3 జలరాశులు, ప్రవాహం లేని రాశి, వృశ్చిక రాశి. అందుకని ప్రవాహం లేని రాశి దగ్గర అయింది కాబట్టి అక్కడ ప్రవాహం ఉండదు కాబట్టి స్విమ్మింగ్ పూల్ అయి ఉండాలి. అందుకని అడుగుతూ ఎస్ అంటే నేను సముద్రం అన్నాడు ఆయన. అది ఎందుకు చెప్తున్నానంటే, ఇది కాంబినేషన్ ఎట్లా మోసపోతాడు. ఇందాక నేను చెప్పినట్టుగా 8th అయితే ఇది, 9 అనుకోండి, పాపం తండ్రి మోసపోతాడు, ఈయన మోసపోడు. తండ్రి పాపం చాలా మోసాలు అయ్యి, దశమం అనుకోండి, ఈయన ఉద్యోగంలో మోసం జరుగుతుంది. కొంతమంది చూడండి, ఇప్పుడు మీకు పలానా జాబ్ ఇప్పిస్తాము, మీరు చూస్తూనే ఉంటాం, ఇన్ని డబ్బులు కట్టండి అంటూ ఉంటారు. అప్పుడు ఈ కాంబినేషన్ ఉంటే, ఓహో ఉద్యోగంలో ఇలా మోసం ఉన్నది కాబట్టి మనం డబ్బులు కట్టకూడదు, ఏదో ఏదో కన్సల్టెన్సీ అని మనీ కడతారు పాపం. జెన్యున్ అనుకుని డబ్బులు కడతారు, ఎవరికైనా ఉద్యోగం కావాలి పాపం, ఈ మాత్రం సాహసం చేయకపోతే ముందులైనా ఎంతో డబ్బులు కడతారు, అది చూస్తే బోగస్ అవుతుంది. అసలు ఈ కాంబినేషన్ లేకపోయినా అలా డబ్బులు మాత్రం కట్టకూడదు, డబ్బులు కట్టడం. అంటే కొన్ని జెన్యున్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు నామినీగా కొన్ని, మరి ఆ కంపెనీ నడవాలంటే వాళ్ళు కొన్ని మనీ తీసుకొని వాళ్ళు జాబ్స్ ఇప్పిస్తారు. కన్సల్టెన్సీ ఫీజు వేరు. అంతేగాని గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను, లక్షలు కట్టకూడదు. కన్సల్టెన్సీ కంపెనీస్ ఉంటాయి కదా, కొన్ని జాబ్స్ ఇప్పించే కంపెనీస్ ఉంటాయి. జెన్యున్ కంపెనీస్ ఇస్ డిఫరెంట్. వాళ్ళు పాపం జెన్యున్ గా వర్క్ చేస్తారు, వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఇప్పుడు naukri.com ఫీ ఉంటుంది, ఆ ఫీ వేరు. వీళ్ళు ఏదో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తారు, లక్షలు కడతారు తెలియక. అది 10th గనక ఈ కాంబినేషన్ వస్తే అట్లా జరుగుతుంది. 11th అయితే బిజినెస్ లో లాస్ట్ పోతాడు. ఏదో కొంతమంది ఏదో చూపిస్తారు, ఆశ చూపిస్తారు, నీకు ఎందుకు నువ్వు డబ్బులు కట్టాది వస్తుంది అంటాడు, అట్లా పోతాయి. 12th అయితే ఇక్కడ ఒక మంచి కాంబినేషన్. 12th ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, వీళ్ళకి విదేశీ యోగాలు, విదేశీ ధన యోగాలు అంటే విదేశాలకు వెళ్ళి బాగుంటుంది. అదర్వైజ్ అది లేదు, విదేశీ యోగాలు లేనప్పుడు పెట్టిన ప్రతి ఇన్వెస్ట్మెంట్ పోతుంది. అలాంటప్పుడు ఏం చెప్తామంటే, బాబు నీ పేరు మీద నువ్వు చేయకు, నీ జీవిత భాగస్వామి పేరు మీద చేయి, లేదా పిల్లల పేర్లు మీద చేయి, వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేయి, నీవి చేయొద్దని చెప్తాం. బట్ ఇదేంటంటే, అది దశాభుక్తి వస్తుందా లేదా, డిబిఏ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ కాంబినేషన్ ఎంత బలంగా ఉంది, ఆ కాంబినేషన్ ఏదైనా ఇంకోటి ఏదైనా వచ్చి ప్లానెట్ బ్రేక్ చేస్తుంది. అంటే ఉదాహరణకి వాడు ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, వెంటనే చెప్పకూడదు, ఏ జూపిటర్ బ్రేక్ చేస్తున్నాడు దాన్ని, గురువు అక్కడ చూస్తున్నాడు, ఏమవుతుంది, ఈ వ్యక్తి వెళ్ళి ఏదో కడదాం అనుకునే లోపల ఎవరో వస్తారు, అరే ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు అంటే, అరే కట్టడం ఏంట్రా బాబు, మోసం వెనక్కిరా అంట. అది గురువు, గురు బలం. గైడ్ చేసే వ్యక్తి, ఒక వ్యక్తి అక్కడికి వచ్చి మిమ్మల్ని పక్కా తప్పిస్తాడు. అందుకే దత్తాత్రేయుడు ఆరాధన కనుక రెగ్యులర్ గా చేసుకుంటే ఈ మోసం ఉన్న పోతుంది. దుర్గారాధన చేసుకుంటే పోతుంది, చండీ పారాయణం, చండీ సంబంధించిన వింటే ఖచ్చితంగా పోతుంది. ఎవరైనా ఆటోమేటిక్గా మోసపోతున్నారంటే ఓం దుమ్ దుర్గాయన మహా అనుకోవాలి, లేదా దత్త చరిత్ర పారాయణం చేయాలి. గురు రూపంలో ఈయన గురు ఆస్పెక్ట్ లేకపోయినా ఆ గురు రూపంలో వచ్చి ఈయన కాపాడతాడు. చాలా అద్భుతమైన టాపిక్ సార్. అయితే డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆరాధన చేసుకుంటే మోసపోకుండా ఆశకి వెళ్ళకూడదు, అనవసరమైన భయాలకు లోనవ్వకూడదు,
ఇది అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా అస్ట్రాలజీ ఇండికేట్ చేస్తుంది బిహేవియర్ లో కూడా చేంజెస్ తెచ్చుకుంటే ఖచ్చితంగా రైట్ గైడెన్స్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు సార్, నమస్కారం. శ్రీమాత్రే నమః.